पुष्पा पुष्पराज तग्गे देले वेलकम टू पुष्पराज एंड श्रीवल्ली ई नो इध प्री रिलीज ईवेंट का इंटरव्यू ने टोन लो मातलाडकूडदु अनी बट आई एम लाइक सूपर एक्साइटेड या सूपर एक्साइटेड एंदुकंटे अंदरम वेट चेस्तू उन्नामु ఎప్పుడు పుష్ప బయటకు వచ్చేస్తాడు అని ఆ అడవిలో ఉన్నాడు పుష్ప బయటకు వచ్చేసేయాలి అని అండ్ యు సెట్ ఎ రికార్డ్ విత్ అల వైకుంఠపురం థాంక్యూ అక్కడి నుంచి ఆ రికార్డ్స్ ని మళ్ళీ తిరగరాయడానికి మీరు వచ్చేస్తున్నారు యు ఆర్ బ్యాక్ సో ముందుగానే కంగ్రాట్యులేషన్స్ తో స్టార్ట్ చేసేస్తున్నాను ఇద్దరికి బోత్ ఆఫ్ యు ఆల్ ఇంకా సినిమా రిలీజ్ అవలేదు కర్లేదండి కర్లేదు అసలు తగ్గేదేలే ఆడియన్స్ గా మేము కూడా మాకు తెలిసిపోయింది మొత్తం తెలుసు అంటే అన్నం మొత్తం చూడక్కర్లేదు ఒక మెతుకు టైప్ లో ఒక్కొక్క పాటకి మాకు ఒక్కొక్క స్టోరీ ఇచ్చారు సో మేము మా కథలు మేము అల్లుకున్నాం అన్నమాట ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ఇట్ బట్ ఫర్ యువర్ డెడికేషన్ యువర్ హార్డ్ వర్క్ ద టైం దట్ యు పుట్ ఇన్ టు దట్ ఫిల్మ్ నిజంగా అసలు చూస్తేనే మాకు ఆ అడవులు మారేడుమిల్లి అడవులు ఇవన్నీ మీరు వెళ్ళి చేసుకొని వచ్చినటువంటి ఆ షార్ట్స్ చూస్తేనే అర్థమైపోయింది హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ యూ మస్ట్ హావ్ పుట్ అండ్ ఒక యాక్టర్ గా మీకు ఎంత అసలు ఇట్లా ప్యాషన్ మొత్తం నరనరాల్లో ఉందో అర్థమైపోతుంది థాంక్యూ కానీ సూపర్బ్ యా సూపర్బ్ సో ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ ఇప్పుడు పుష్ప అనేది ఒక పుస్తకం అందులోని చాప్టర్ 1 స్టార్ట్ విత్ మేకప్ యువర్ లుక్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక 2 అవర్స్ అట్లా తీసుకునే వాళ్ళు అంట కదా ఆ మొత్తం లుక్ అంతా ఖచ్చితంగా నాకైతే 2 అవర్స్ పట్టేది నా లాంటి వాళ్ళని పెట్టుకుంటే మేకప్ తుడిచేస్తే ఒక అరగంటలో అంటే తీటాను కూడా 20 నిమిషాలు పట్టేది తీటాను కూడా 20 నిమిషాలు అంటే ఇట్స్ నాట్ నార్మల్ మేకప్ కదా టైం పడుతుంది ఐ నో సో అలవైకుంఠపురంలో ఇట్ ఇస్ కంప్లీట్లీ అలవైకుంఠపురం ఇస్ సో ఈజీ మేకప్ అంటే మేకప్ వాయిస్ ఏ సినిమా కష్టం ఆ సినిమాకు ఉంటుంది అలాగే మేకప్ వాయిస్ అంటే టాపిక్ మేకప్ కాబట్టి మేకప్ అలాగే లైక్ మేబీ 15-20 మినిట్స్ వచ్చాం టక 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 అయిపోయింది అంతే ఇది అసలు చాలా ఓపిక పొద్దునే లేచి 4:30కి వచ్చి కూర్చుని అలా క్యారంలో అలా 5 నుంచి 7 వరకు కూర్చుని సెట్ చేసుకుని అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు సుకుమార్ గారు స్టార్ట్ చేస్తారు ఇదేనా అంటే పెన్సిల్ చెక్కినట్ట ఫ్రెష్ కానీ మీరు ఏదో మాట వరుసకు అన్నారు అలవైకుంఠపురంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది మేకప్ అంటే ఏదైనా సరే ఐ థింక్ యూ లైక్ టు టేక్ అప్ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ థింగ్స్ కదా ఒకవేళ ఈజీగా అనిపించినా కొంచెం పర్సనాలిటీ ప్రాబ్లం అంటారా అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ అన్నమాట అంటే ఈజీగా ఉన్న విషయం కూడా కష్టం చేసుకుంటారు అనుకుంటా ఐ మీన్ యు హావ్ టు కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్ కదా ఫర్ ఎవ్రీ మూవీ ఇందులో ఇంత చేసేసాను ఇప్పుడు ఆర్యాలో ఆ స్టెప్ చేశాను నెక్స్ట్ ఇంకేం చేయాలి నెక్స్ట్ ఇంకేం చేయాలి అండ్ యు ఆర్ లైక్ ఫ్యాన్స్ చూస్తున్నారు వాళ్ళ కోసం అండ్ ఎన్ని రీల్స్ వచ్చేసాయి మీ పాటలు అసలు ఇప్పుడు ఎవరు నార్మల్ గా చెప్పులు వేసుకోవట్లేదు నడుచుకుంటూ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు బై డిఫాల్ట్ సో కమింగ్ టు యువర్ ట్రాన్స్ఫర్మేషన్ మేకప్ మేకప్ నో 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 ఆ చప్పుల్ వదిలేసి వెళ్ళిపోవడం మొత్తం రేజ్ క్రియేట్ ఇట్ ఇస్ అ రేజ్ ఎన్ని ఒక 80,000 రీల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని ఏరి పెట్టాలి మనం సో టాకింగ్ అబౌట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ మేకప్ ఐ థింక్ ఇట్ వుడ్ టేక్ లెజిట్ 2.5 అవర్స్ ఈజీగా పడుతుంది మేకప్ వేయడం తీయడం ఇంకొకటి ఇట్ వాస్ సో హార్డ్ లాస్ట్ లో ఐ థింక్ లాస్ట్ కెడ్ లో వెళ్ళి సర్ ని అడిగేటప్పుడు హీ వాస్ లైక్ యు నో వెన్ యూ రిమూవ్ ఇట్ విత్ ఆయిల్ ఇట్స్ ఈజియర్ సో దాట్ ఐ వుడ్ టేక్ లైక్ 25-30 మినిట్స్ ఈవెన్ విత్ ద ఆయిల్ దాని ముందు అసలు ఐ థింక్ 2.5 అవర్స్ ఈవెన్ టు రిమూవ్ మేకప్ యూ టేక్ కూర్చొని ఇట్లా Really? Yeah, that's why I came and asked you. మీ వల్ల చాలా ఆయిల్ సేల్స్ పెరిగాయి అంట కదా అటువైపు అంటే చాలా వాడారంట ఆయిల్ అని చిన్నప్పుడు కూడా అమ్మ అంత రుద్దుండ్రు ఆయిల్ పెట్టి సున్నిపిండి పెట్టి అంటే మామూలుగా ఫేస్ మేకప్ే కాదు ఈ ఫిల్మ్ కి ఏంటంటే మీరు చూస్తే హ్యాండ్ బాడీ ఫింగర్స్ లుంగి వేసుకున్నప్పుడు అయితే ఇంకా మొత్తం ఇక్కడ నుంచి షార్ట్స్ వేసుకుని షార్ట్స్ నుంచి కాల్ వరకు అది 15-20 నిమిషాలు ఈ చేతిలో 20 నిమిషాలు నెక్ పోర్షన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇదివరకు ఏంటంటే మేకప్ ఇస్ ఓన్లీ టిల్ యువర్ ఫేస్ ఇదేంటంటే నెక్ లోపల ఇప్పుడు షర్ట్ ఓపెన్ అయితే ఇక్కడ లోపల ఇదంతా కూడా ఇయర్స్ అన్ని కూడా చేసుకునే వాళ్ళు వెరీ కాంప్లికేటెడ్ అంటే అప్పట్లో మైథలాజికల్ క్యారెక్టర్స్ కి అలా చేసుకునే వాళ్ళని విన్నాం అబ్సల్యూట్లీ కానీ ఇప్పుడు ఈ మూవీకి ఈ క్యారెక్టర్స్ కి మీరు అలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది దట్ మచ్ ఆఫ్ డెఫినెట్లీ మేకప్ వైస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ రష్మిక కూడా ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకంటే వన్ థింగ్ మేకప్ వేసుకోవటం ద ప్రాసెస్ ఇస్ వెరీ హార్డ్ బట్ వాట్ ఐ అప్రిషియేటెడ్ ఆల్సో ఎంత కాదన్నా ఒక అమ్మాయి అన్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఉంటుంది
బట్ షీ ప్లేడ్ అ వెరీ డీ గ్లామరస్ రోల్ వితౌట్ ద ఫ్యాక్ట్ దట్ అరే నేను అందంగా లేను పర్లేదా ఈ డౌట్ తో ప్లే చేసాం అనుకోండి పర్ఫార్మెన్స్ కూడా షెక్కిగా మన మైండ్ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది మనం ఎలా ఉన్నామో సిగ్నల్ అలాగే ఉంటాం సో ఏం డౌట్ పెట్టుకోకుండా టోటల్ నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇంతే ఇంతే దిగి డార్క్ మేకప్ వేసుకుని చేసింది బయట అంత అందంగా ఉంది చూడండి అందులో కూడా అందంగా ఉంది చాలా క్యూట్ ఉంటుంది అమ్మాయి ఏంటి నన్ను చూసి ఓ పులిపెక్కి ఏంటది ఆ డైలాగ్ ఏంటి నన్ను చూసి ఓ పులిపెక్కి పోతాడు యా బట్ దట్ వి ఆల్సో ఇన్ ది సెట్ నో సర్ మనమందరం కూర్చో ఇట్లా కూర్చో సారా వచ్చేవాళ్ళ మొత్తం అట్లాగే నో టు సే రిప్లై టు దిస్ దట్స్ ఆల్ బట్ ఐ రిమెంబర్ ఇన్ ది సెట్ అందరూ ఇట్లా కూర్చోది లైక్ వి వరెంట్ ఈవెన్ రెస్టింగ్ లైక్ ఐ థింక్ ఇట్ వాస్ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సేపు ఇక్కడ క్లాత్ మీద కూర్చొని ఇవన్నీ కూడా ప్యాచెస్ వస్తాయి సో ఎక్కువ అందరూ కూర్చోది ఎవరీబడీ వాస్ జాంబింగ్ అరౌండ్ లైక్ దిస్ యా So, Miku, that belief was in the director, Sukumar Garu. Ante na, andukane ayana makeup eskomannaru. Done. I know that he'll make first, me look. First, 2-3 look test and tharvata, we've come to this look andi. Okay. Mm. Ante, I think first, koncham taggi. Then, the final look test was, what kind of costumes, what color costumes, a hair ellali, what texture of the hair, what texture of the skin she has to maintain. So it was a journey in itself. Yeah. Start of a movie. And I'm telling you, trailer chosen tarvata, me look overall film look anta enta authentic ga undi. It is very very genuine. మొత్తం ఆ రస్టిక్ లుక్ రా లుక్ అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అన్నమాట లుక్ వైస్ మాత్రం అందరి లుక్స్ ఎవ్రీ ఆర్టిస్ట్ సో కాంప్లిమెంటెడ్ పేడ్ ఆఫ్ మీకు ఇట్ రియల్లీ ఇంత కష్టపడిన దానికి అయితే మాకు కొంతమంది వీళ్ళు తిరుగుతారు కదా వాళ్ళు రాత్రిపూట మఫ్డీలో తిరిగిన వాళ్ళల్లో తెల్లవారుజాము నుంచి కొన్ని కబుర్లు వచ్చాయి మీ దగ్గర నుంచి లైక్ అల్లు అర్జున్ గారు 600 అయినా 106 అయినా అక్కడ అడవుల్లో కూడా నాలుగింటికే లేచేసి జిమ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకొని 2 అవర్స్ ట్రావెల్ చేసి ఇంత చేశారని సో ఆ జిమ్ మాత్రం ఎప్పుడు మానేయలేదు అంటే ఎనీ అంటే కుదిరితే కొన్నిసార్లు నేను నాకంటే షీఈస్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ది జిమ్ నేనైనా ఏదైనా ఒక రోజు మరీ టైర్డ్ ఉంటే 1 డే ఆఫ్ తీసుకుంటాను లేకపోతే 2 డేస్ ఆఫ్ తీసుకుంటాను అంటే నాట్ ఇన్ లైక్ మేబీ వీక్లీ మినిమం 5 కవర్ డేట్ చూస్తాను 1 or 2 డేస్ ఆఫ్ మధ్యలో యూనో తీసుకుంటాను బట్ తనైతే ఎవ్రీడే చేస్తుంది ఎంత లేట్ అని వచ్చేస్తుంది నేనేం చేస్తానంటే చూసుకుంటా కొంచెం లేట్ ఉందంటే మార్నింగ్ చేసుకునేవాడిని 1 and 1.5 అవర్ లేదంటే అయిపోయిన షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చింది ఒక 7:38కి వర్కౌట్ చేసుకునే వాళ్ళం 7:38కి సుకుమార్ గారు వదిలేసేవాళ్ళ అంటే 5 o'clock లైట్ పోద్దు కదా ఎందుకంటే అక్కడైతే 4:30 5 లైట్ పోయేది ఒక 1.5 hour జర్నీ ఓకే 1.5 2 hours జర్నీ ఉండేది వచ్చిన తర్వాత జర్నీ తర్వాత జిమ్ చేయడం అంటే చాలా కష్టం ఐ నో అంత టైర్డ్ అయిపోయి జర్నీ అయిపోయిన నిద్ర వస్తుంది కొంచెం బట్ ఆ టైంలో కూడా రష్మిక వెరీ సర్ప్రైజింగ్ చేసేది నేనంటే ఓకే నేను చేస్తాను బట్ తన చాలా నాకంటే ఎక్కువ వర్కౌట్ చేసేది హౌ రే నో రే లైక్ ఇనిషియల్లీ ఫస్ట్ స్కెడ్ ఐ థింక్ సో వాస్ మై జిమ్ పార్ట్నర్ ఐ లుక్ ఎట్ హిమ్ అండ్ బి లైక్ ఓకే ఈవెన్ ఐల్ వర్క్ అవుట్ ఈవెన్ ఐల్ వర్క్ అవుట్ తన చేస్తుందని చెప్పి ఇంకా నేను కొన్ని అవర్స్ నేను చేసి ఉంటాను సరే మన ఎక్కువ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ అట్లీస్ట్ పైసా వసూలు అవుతుంది నేను చేయిపోయినా తను చేస్తుంది ఐతో ఐ డో బ్లాస్ట్ యూజింగ్ సర్స్ ఎక్విప్మెంట్ ఎవ్రీ టైం సర్ మీ ఎక్విప్మెంట్స్ వాడుతున్నా సో ప్లీజ్ డోంట్ బై లైక్ నైస్ సో మీ మొత్తం సెట్ లో మీరు ఇద్దరే చేశారు డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ తెలియదు definitely waiting to see on the big screen that magic to yeah, he's a very good Polish cameraman and world Hollywood lo kuda all the best cameramen are all not majority of them are not Hollywood based people most of them come from Polish anamata Poland lo chaala manchi cinematographer institute undi so all the best cameras Oscar winning cameramen andaru they all come from Poland so they have the culture of cinematography in their country itself okay. so anduka aa country nunchi maximum number of cinematographers vastundaru yeah got it సో అలాగే మీరు మీది మ్యాంగ్లూర్ కదా కొడుగు అటువైపు నుంచి కూడా ఎక్కువ హీరోయిన్స్ వస్తూ ఉంటారు మొత్తం కర్ణాటక నుంచి అసలు ఎంతమంది స్టాఫ్ టాప్ హీరోయిన్ వచ్చారు అసలు స్టార్టింగ్ ఫ్రమ్ అదే స్టార్టింగ్ ఫ్రమ్ ఐశ్వర్య రాయ్ నుంచి శిల్పా శెట్టి ఇంకా అనుష్క ఎంతమంది కాదు ఎవరు కాదు అండ్ మీరు కొన్ని కొత్త దారులు కనిపెట్టారు గూగుల్ మ్యాప్స్ కానీ తెలిసింది అంటే ఆ రూట్స్ ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదంట కదా అది గూగుల్ మ్యాప్ లో కూడా లేదు గూగుల్ మ్యాప్ లో కూడా లేవు అది చెప్తారు ఇది పుష్ప దారి అసలు అందులో
ఖచ్చితంగా రాసేలాగే పెట్టారు వీళ్ళైతే. అంటే ఇట్ వాజ్ లైక్ యు హాడ్ టు నో రోడ్స్. అబ్సల్యూట్లీ. ఐ టోటలీ గివ్ ద క్రెడిట్ టు సుకుమార్ గారు అండ్ ద ప్రొడక్షన్ మైత్రి. ఎందుకంటే అంత రిమోట్ లొకేషన్స్కి వెళ్ళి అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ అనమాట, వెళ్తానికి కూడా రోడ్ లేదు. సో మనమే రోడ్ వేసుకోవాలి. అదే అంటే కొన్ని ప్యాచెస్ ఉంటాయి, అక్కడ నుంచి ఉంది ఇక్కడ నుంచి ఉంది, మధ్యలో లేదు రోడ్డు. సో ఆ మధ్యలో రోడ్లు అన్నీ వేసుకోవాలి మనమే. యూనో నైట్ నైట్ ఒక 15 లారీలు తెప్పించుకుని మట్టి వేసి రోడ్లు వేసి వెహికల్స్కి వెళ్ళి ఆ పైన మళ్ళీ వర్షాలు పట్టాలు, బండిలు ఆగిపోవటాలు. ఒక 4-5 సార్లు అయితే బండి ఆగిపోతే ఇంకా పైకి వెళ్తాను, లొకేషన్ టైం అవుతుందంటే ఇంకా నేను ఎక్కి ఎవడో బైక్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోవడమే. ఇంకా లేదండి, ఇంకా అక్కడ ఆగిపోయి ఉంటుంది. మీరు తెలియదేమో ఆ ఏరియాలో ఇంకా. అంటే మన వాళ్ళు బౌన్సర్ లాలీలు మన అంటే మన యూనిటే ఉంటారు. ఇట్స్ వెరీ రిమోట్ ఏరియా. So once, I think I could see the light vehicle topple off like that. Almost like this and manu na teen na nenu venakulu kuchoni me like it's falling. Meer vere vehicle lo unnara? Yeah, like nizanga ee okka cinema matram నాలుగు సినిమాలు కష్టం, ఈ ఒక్క సినిమా మాత్రం. బై లాజిస్టిక్స్ ఆల్సో, బై లాజిస్టిక్స్ ఆల్సో అసలు మీ నంబర్ అయితే అసలు యూనిట్ సైజ్ అయితే నేను చెప్తే నంబర్ కూడా ఎవరు. యావరేజ్ డే ఇట్ యూస్ బి 500 to 600 పీపుల్. అంటే వెహికల్స్ అరౌండ్ 300 వెహికల్స్, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. 250 వెహికల్స్ ఉంటాయి. అంటే నేను స్టార్ట్ లొకేషన్ స్పాట్కి వెళ్ళే లోపల 250 వెహికల్స్ ఉంటాయి. అంటే వెళ్తుంటే ఒక లాస్ట్ 1 కిలోమీటర్ వెహికల్స్ ఉంటాయి. ఆ ఫస్ట్లో చూపించిన వెహికల్స్ అన్ని మీవేనా అండి? అది నథింగ్ అండి బాబు, అది నథింగ్. అంటే ఉన్న వెహికల్స్ పెట్టడానికి అసలు షార్ట్ ఉండదు, అలాంటి లెన్స్ ఉండదు, అన్ని వెహికల్స్ ఉన్నాయి. అంటే ఎర్ర చంద్రం పట్టుకెళ్తూ ఉన్నారేమో అన్ని. నేను అడిగాను ఎందుకండి వెహికల్స్ అని. సో ఎవ్రీ థర్డ్ పర్సన్కి నాలుగు ఇంకో పర్సన్ ఉండాలంట, డ్రైవర్ ఉండాలంట. ఎందుకంటే కోవిడ్ రూల్స్ పెట్టారు, యూ కాన్ స్టఫ్ ద కార్ విత్ మోర్ దెన్ 3 పీపుల్. ఓ యా, అందుకు నంబర్ ఆఫ్ కార్స్ యూస్ టు గో అప్. కరెక్ట్ కరెక్ట్, అది. బట్ ఫైనలీ ఇంత హార్డ్ వర్క్, ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ ఇన్ 2021 దట్ వీఆర్ ఆల్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రైజ్ చూడబోతున్నాము. అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్, ఇంకా మాకు డిక్లేర్ చేయలేదు మీరు టైటిల్ ఏంటో. పుష్ప పార్ట్ 2 కానీ ఏదో పెడతారు దానికోసం వెయిట్ చేస్తున్నాము. మంచి చెప్తే మన వాళ్ళు రేపటి నుంచి వస్తాయి చూడండి, అసలు వచ్చేస్తాయి అసలు. సో ఈ మూవీ ఇట్ ఈస్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ అస్ తెలుగు ఆడియన్స్ దట్ ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో తయారు చేసి వీఆర్ కేటరింగ్ ఇట్ టు ద ఆడియన్స్ వరల్డ్ వైడ్. మలయాళం అండి మీరు కల్పించుకుంటే ఇప్పుడు ఇట్ ఇస్ లైక్ ఫుల్ అల్లు అర్జున్ మలయాళీ. మలయాళీ అయితే మలయాళీ, తెలుగు అయితే తెలుగు. అంటే ఎందుకో యూనో అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, పుట్టి పెరిగింది చెన్నైలో, ఆ తర్వాత యూనో యూనో లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇది, ఆ తర్వాత లాట్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ మలయాళీ, ఏమో అన్ని అలా మిక్స్ మిక్స్ కల్చర్లోనే పెరిగాను నేను. వాళ్ళకి సంతోషం ఎంతైనా అది పరంజేది. థ్యాంక్ యూ. మాట్లాడేస్తారు కూడా మీరు కొంచెం నేర్చుకుంటున్నా, ఫాజ్ ఫాజిల్ నేర్పిమని చెప్తున్నా. పార్టీ లేదా పుష్ప, అసలు ఒకటి అలా వదిలేరు అన్నమాట. బట్ దాని థ్రిల్ మీరు చూస్తారు, స్క్రీన్ లో చూస్తారు. యా, అండ్ వి గోయింగ్ టు సీ హిమ్ ఇన్ దిస్ పార్ట్ ఆల్సో కొంచెం. yes yes of course. అన్ తర్వాత యా నెక్స్ట్. అలాగే ప్రతి క్యారెక్టర్ ని సుకుమార్ గారు ఆల్రెడీ ఇట్ ఇస్ అ అంటే వెల్ డిఫైన్డ్ ఈచ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది ట్రైలర్ లోనే, లైక్ వెదర్ ఇట్ కుడ్ బి ఫహద్ ఫాసిల్ గారు, బోత్ ఆఫ్ యాల్, అండ్ అలాగే సునీల్ గారు, అనసూయ, దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఒకసారి ఈయన మూవీలో చేస్తే ఇంకా అలా లైఫ్ లాంగ్ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అంటిల్ హీ మేక్స్ అనదర్ మూవీ అండ్ క్రియేట్స్ అనదర్ క్యారెక్టర్. సో సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ గురించి రష్మిక మీరు చెప్పండి ఫైవ్ మినిట్స్. ఇంతేనా సుకుమార్ గారు మీరు? లేదండి, నాకైతే అంటే తనకు ఇంకో సినిమా రావాలి కాబట్టి సుకుమార్ గారు అంత పొలైట్ గా మాట్లాడుతున్నారు. సో ఇన్ సుకుమార్ సార్స్ క్లాస్
I'll be one of the last benchers. Okay. Endukante already maths teacher. Emaina questions adigithe naaku em telavadu. Okay. So I'll be one of the last benchers. So this is my feeling of working with him. So ee scenario petti meeru emaina anukunte. And in what sense? I didn't understand. Listen sir, I'll tell you later. Chala diplomatic asalu. Asalu Rashmika from Chalotu ippudu varaku enta edigipoyavu Rashmika. Meeru adagala appudu nunchi ippudu varaku. నేను ఎదుగుతూనే ఉన్నాను. రష్మిక మాట్లాడడంలో ఎంత ఎదిగిపోయింది అసలు. వామ్మో, అంటే ఇప్పుడు లాస్ట్ బెంచర్ అంటే ఫస్ట్ బెంచర్ మీరు అన్నమాట. హూస్ ద ఫస్ట్ బెంచర్? ఫస్ట్ బెంచర్ యువర్ ఓన్లీ అటెండెంట్. స్టూడియస్ ఇంటెలిజెంట్ నేను. డిస్టింక్షన్ వచ్చే స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు. టీచర్ ఏం అడిగినా yes sir that yeah I think so. And you will be so, like డాక్కు నేనైతే sir hi sir present sir. Okay sir, okay sir, don't ask me any questions sir, but I'll listen to everything that you're saying sir. And she's very open. She's very open. Yeah, edaina atla inka koncham naaki madhya kaasta taggi untundemo anipistondi. Manchide ela untad anmad Rashmika eppudu kalisina sare ante koncham age perigindi kadandi naake peragatledu neeku endu peragatledu try icha ichestunnaru meeru. Okay, so oka pakkaneemo Sukumar garu, ఇంకొక పక్కనేమో అల్లు అర్జున్ గారు. సో హౌ వాజ్ ఇట్ బికాజ్ హీఈస్ సూపర్ డాన్సింగ్ అండ్ ఈయనేమో సూపర్ పర్ఫెక్షనిస్ట్. హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఇంకా డాన్స్ అయినా మేడం మాకు డాన్స్ ఏం రాదు మాకు యాక్టింగ్ యాక్టింగ్ రాదు యాక్టింగ్ కూడానండి యాక్టింగ్ కూడానండి ఊరికన్నా ఐ థింక్ ఇనిషియలీ వచ్చి ఆఫ్ కోర్స్ అమ్మో అల్లు అర్జున్ డాన్సర్ నేస్తారు అనుకున్నా చాలా వస్తాయి. మనం ఒక ఆట ఆడుకున్న అల్లు అర్జున్ ఇలా చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు రేపు చెప్పండి చెప్పండి. No, I think initially first get lo ellatappudu that nervousness, self assurance ledu, self confidence ledu, you know, it's almost like Sukku sir and Bunny sir, yeah. Both of them are creating this one magical film and I'm there and constantly elli Bunny sir ki I used to keep saying sir, I don't know if I can do this film, I don't know, like not film, I don't know if I can do this scene properly as much as you know I am expected to do. Kani, I think once sir said something to me which has helped me as a person, as for my confidence and as a performer for all my other films. Ippudu nen 4 films chestunna kani what he said to me on the first sked of Pushpa, I don't think you'll remember. No, but I like you said don't doubt the intelligence of your team if your team could not. If your team thinks you can't do this, you won't be here today. Yeah, which is actually true when you think about it. I think that sat in my head so much that after that, in every film I went, my confidence level asalu. Ah, I remember this instance. Yeah. I think it's on that water body thing, na? Yeah, yeah. And then, కొంచెం nervous ka feel అవుతుంది. నేను చేయగలనా నేను చేయ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు చేయలేకపోతే ఫస్ట్ అసలు ఇక్కడ ఉండవు. ఈ స్టేజ్లో ఉండో, ఈ సినిమాలో ఉండో, మేమందరం పిచ్చోళ్ళం కాదు. నీకు అన్ని కోట్లు ఇచ్చి ఇంత పెద్ద సినిమా ఇచ్చి నీకు ఇంత పెద్ద స్టాఫ్ ఇచ్చి ఇంతంత మేము ఎందుకు చేస్తాం, నీ కెపాసిటీ లేకపోతే ఒక కెపాసిటీ లేని అమ్మాయిని ఊరికి రోడ్లో వెళ్ళాము జిమ్ చేస్తా ఇవ్వగలను జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చి. సో యూ హ్యావ్ ఇట్. సో డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ సంథింగ్ డోంట్ అంటే హంబుల్నెస్కిను లో సెల్ఫ్ ఎస్టీమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బీ హంబుల్, దాట్స్ ఫైన్, బట్ డోంట్ థింక్ యూ కాన్ డూ. యూర్ బిగ్, యూర్ గుడ్, యూ క్యాన్ డూ, డెఫినెట్లీ యూ క్యాన్ డూ. దాట్స్ వై యూర్ హియర్. And I'm telling you, she did a phenomenal job. Wow. Phenomenal job. And in a good word. To me, she did a phenomenal job. And in naaku telusu thana entha baa chesindo thanaku telipochu, but kontha vayasulo maturity undi kabatti acting lo kaadu ani cheppedi experience kada kontha, because you know it takes and it's not easy for inko vere amma aithe entha baa cheyaledemo na feeling. Endukante generally ammayilu డీ గ్లామరస్ రోల్ వేసేప్పుడే కొంచెం ఫంక్ అవుతారు. అరే ఇది ఎంత బాగుంటుంది, ఇదేంటి అందులోనూ. షీఈస్ నాట్, షీఈస్ అ వెరీ యంగ్ గర్ల్ ఆల్సో. వయసులో కూడా అమ్మాయి, షీఈస్ వెరీ యంగ్. సో ఎంతసేపు యూనో దే వెరీ, దే హ్యావ్ ద వెరీ కాస్మో వైబ్. సో బాగుండాలి, బట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ హర్. తన పరంగా చూసినా కూడా ఐ డోంట్ థింక్ షీస్ డన్ ఎనీ రోల్ లైక్ దిస్. నో నో, ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. అంటే చాలా కింద, వెరీ వెరీ ఎర్దీ రోల్, కింద నేల మాస్ అంటారు సార్ ఆ క్యారెక్టర్ అనమాట. షీ డిడ్ ఇట్ రియలీ వెల్, పర్ఫామ్ చేసింది. షీ లుక్ లైక్ ద క్యారెక్టర్ అండ్ పర్ఫామ్ వెరీ వెల్ అబౌవ్ ఆల్. Rashmika, you got the award. I already know. No. She didn't, and then ఆ సీన్స్ కూడా మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇట్స్ నాట్, ఐ వాస్ టెలింగ్ హర్ ఇన్ ద డబ్బింగ్ రూమ్ ఆల్సో, నువ్వు కాబట్టి నేను చేయగలిగా,
నాకు ఆర్టిస్ట్ కాంప్లిమెంట్ అవ్వకపోతే బికాస్ యాక్టింగ్ ఇస్ మేజర్లీ రియాక్టింగ్. రియాక్షన్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు లైక్ ఐ కెన్ ఓన్లీ రియాక్ట్ టు వాట్ యూ డూ. మెజారిటీ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ రియాక్టింగ్. సో యూ గేవ్ మీ యు నో యూ లైక్ ద బౌన్స్ బోర్డ్ ఫర్ మీ టు. ఇప్పుడు బాల్ మట్టిలో వేస్తే ఏం బౌన్స్ అవ్వదు, బాల్ మీద బౌన్స్ అవుద్ది. సో ఓన్లీ సర్ఫేస్ ఇస్ హార్డ్ ఇట్ బౌన్స్. సో పర్ఫార్మెన్స్ ఆల్సో లైక్ దాట్. సో షీ వెరీ కాంప్లిమెంటింగ్. Complimenting actress. You want to cry? You know, the last time he said this, I actually went home and cried because I can't cry in front of people. I'm very shy. I went home and cried. Chala bajishni. And then, naaga varuku matram, she's very complimenting actress. Like, but I wouldn't have performed that way. He's this nice, yeah. What do I do? Too good, yeah. I know. And if possible, please cry, you know, it'll give us... No, no. Shameless woman. What to do? We will do anything. I don't think anyone has seen me cry. I don't want to cry. Only in films I'll cry. Oh, you're keeping it there. Whole film matham crying evadu eppudu chustha crying ama trailer lo aithe inka kanapadaledu me cinema lo chustaru kada asli eppudu chudu crying 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 ana eppudu chusina edustundi pilla paapam. And yeah, coming to Devi Sri gar, what asalu me combination మీ అంటే ఎవరు? నేను సుకుమార్ గారు దేవి లేదా దేవి సుకుమార్ గారు? బేసిక్లీ సుకుమార్ గారు దేవి గారు కాంబినేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ది యాక్టర్ దే హ్యావ్ అమేజింగ్ యునో కాంబినేషన్. లక్కీలీ మీ అండ్ దేవి ఆల్సో హ్యావ్ అ వెరీ నైస్ కాంబినేషన్. అంటే నాన్ సుకుమార్ ఫిల్మ్లో కూడా లైక్ దేవి నేను చేసిన బోల్డ్ సినిమా త్రికం గారి సినిమా అలవారి సారీ త్రికం గారి సినిమా జూలై కానీ నేను చేసిన సన్నా సత్యమూర్తి కానీ ఎనీ ఫిల్మ్ విచ్ వి డిడ్ ఇద్దరు అమ్మాయిలతో కానీ లైక్ దేవి అండ్ మీ డెఫినెట్లీ టూ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే మాత్రం మస్ట్. అండ్ దిస్ ఫిల్మ్ ఆడియో చాలా బాగా కుదిరింది. చాలా బాగా కుదిరింది. మాకు లిరికల్స్ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లిరికల్ వైస్. అంటే మీరు మలయాళీ కదా, మీరు లిరిక్ అర్థం అవుతుందా తెలుగు లిరిక్? అంటే మాట్లాడటం వరకు ఓకే, లిరిక్లు కూడా నిజంగా మీకు తెలుసా? కాదు నిజంగా మీకు తెలుసా కొంచెం, లేదా రాజీవ్ గారు చెప్తుంటారా? ఇది అంటే రాజీవ్ గారికి చెప్తాను. ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ ద లేటెస్ట్ సాంగ్ సమంతాస్ స్పెషల్ సాంగ్ ఆల్సో అసలు లిసన్ ఆల్ డెఫినెట్లీ సింగిల్ కార్డ్ ఆల్ క్రెడిట్ టు చంద్రబోస్ గారు. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్లో మామూలుగా రాయలేదు. దాక్కు మేకకే అసలు మైండ్ బ్లోయింగ్ గా రాశారు. అసలు శ్రీవల్లి అసలు టోటల్ జానర్ అంటే ఒక మనిషి ఇన్ని వేరియన్స్ అసలు చూడు. దాకు మేక సచ్ అ హార్డ్ హిట్టింగ్ సాంగ్, యూనో ట్రూత్ ఆఫ్ లైఫ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ కైండ్ ఆఫ్ సాంగ్ చాలా బాగా చేశారు. శ్రీవల్లి సాంగ్ వెరీ సింపుల్ సాంగ్, అంత సింపుల్ లిరిక్స్, అంత క్లీన్గా రాశారు. ఊ అంటావా మంచి రాంచి నంబర్. అసలు ఎన్ని జానర్స్ రాశారు అందులో, ఎంత బాగా రాశారు అందులోనూ ఒక మగ సైకి గురించి చాలా బాగా రాశారు. ఊ అంటావా అంటే అంత కమర్షియల్ సాంగ్లో కూడా ఆయన బోస్ గారు చాలా ఒక అంటే ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఉన్న సాంగ్ చాలా బాగా రాశారు. ఇంకా సామి అయితే నాకు చాలా చాలా నచ్చిన పాట అనమాట. మొత్తం సామి సాంగ్లో అమ్మాయిని చూడండి చింపి పక్కన పెట్టింది. సామిలో నేను జస్ట్ అలా అలా కనబడతాను అంతే, సాంగ్ అంతా ఆవిడదే ఉంటుంది. ఐ మైట్ బి ద ఎక్స్ప్రెసింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ ద బ్రెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ యు మీన్ బ్రెయిన్ లైక్ లిటరలీ లైక్ ఎవ్రీ టైమ్ యు ఆర్ దేర్ ఇన్ ద షాట్ you remember how many times I'd come and ask you, sir, how are you doing the thing, how to do this expression. That is one topic, yeah. Everything. Asalu. And last, A bidda na adda. What time? Heroes are chal kotta gara, sir. Bose garu? Hands off. And song, audio, music, ఆ లెవెల్లో ఉంది. అండ్ లిరిక్స్ కూడా ఆ స్థాయిలో పెట్టారు. అబ్సల్యూట్లీ. అంటే హీస్ బూస్టెడ్ ద ఆల్బమ్ టు అనదర్ లెవెల్ టు విత్ దిస్ లిరిక్స్. అండ్ డిఎస్పీ కూడా బోస్ గారి లిరిక్స్కి ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ హీ హస్ సెలెక్టెడ్ అండ్ ద కైండ్ ఆఫ్ సింగర్స్ దట్ హీ హస్ టేకెన్ అసలు లోకల్ ఫ్లేవర్. దేవి పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సింగర్ సెలెక్షన్ నుంచి లిరిక్లో ఒక లైన్ గురించి అసలు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రతి లిరిక్ లైన్ గురించి అసలు ఇంత కాన్వర్సేషన్ ఉంటుంది. నేను మేము ఊరికే సరదాగా పెట్టాం గ్రూప్లో, నా అది పెద్ద యాక్టివ్ ఏమి ఉండదు, వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకుంటుంటారు. బట్ చూస్తే ఎంతసేపు లిరిక్లు మాట్లాడుకుంటూ ఉంటారు, లైన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు, బీజిఎంలు మార్చుకుంటూ ఉంటారు. అసలు ఇంతసేపు నేను అన్న ఇది ఒకటే సినిమా, వేరే సినిమా లేదు. దట్స్ హౌ హీ వర్క్స్. అంటే హీ సో రెస్పాన్సిబుల్, అసలు ఒక్క మాట చెప్పక్కలేదు దేవి నువ్వు బాగా చేయి అని అసలు చెప్పక్కలేదు. హీ సో అకౌంటబుల్, హీ డస్ లైక్ హిస్ డిన్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సారీ యు సేయింగ్ సంథింగ్. సాంగ్స్ ఆర్ సో ఇన్వాల్వ్డ్ విత్ ద స్టోరీ లైన్ దట్ దే హవ్ నాట్ గాన్ అవుట్ ఆఫ్ ద స్టోరీ లైన్ ఆల్సో. దే ఆర్ సేయింగ్ అ స్టోరీ ఇన్ ద స్టోరీ. అవును. యు నో ఈవెన్ శ్రీవల్లి సాంగ్ అని హే బిడ్డా సాంగ్ అని
like everything is a story in the story which they're taking the story forward. Yeah. And mero sorry, completely yeah, no. sorry. No. Say. No, oh, which is, you know, I think people will understand what we're saying. Film release ayin tarvata, I think people will understand what we're saying. Kani, this is what it is. Like every song, they're seeing the bits and pieces of the film. Yeah. You know, even through the songs and any trailer. Lyrical videos lo kuda. There's so much of effort put into it. Indaka meer annaru kada. Ante paatallone chaala ante cinema lo kade undo nadustundo anedi paatallone chaala telustuntadi. Lyrics lo ante. Anni. అండ్ అందులోనూ మిమ్మల్ని మేము త్రీ షేడ్స్లో ఈ ఫస్ట్ పార్ట్లో చూస్తున్నాము. అంటే ఫస్ట్ బాగా రస్టిక్గా, ఆ తర్వాత కొంచెం మిడిల్లో, అండ్ నెక్స్ట్ కొంచెం పాష్. I'm watching magic happen and I'm enjoying this. This space that I'm enjoying. How's the movie? You watched it, right? yeah, tell me. That's what I'm saying. Like, I think I'm watching one magic being created and I'm so happy. What did you like about the film? I think just the whole way you've carried this person out. And of course, my dubbing part was literally from not the most rustic that you've been, from the middle to the later that you've been. I think you can each way see the difference that you've done subconsciously maybe as the character was growing. So I think maybe I'm being too technical about it, but the slight changes, the way you're behaving, the mannerisms, the way you're reacting to things, anni kanipistundi. So I think I'm just like fascinated. I'm like, sir, you do, sir, you, I'm watching you, sir. I'm so qualifying. Vanda, you already, we have to still wait. Oh, sorry. I'm so too excited. Yeah. Just listening and absorbing whatever you're telling. One good thing in this cinema, all the artists were very complimenting. Yeah. And in this cinema, ఒక్కొక్క ఆర్టిస్ట్ అంటే వెరీ నైస్ విషయం ఏంటంటే అందరు తెలుగు స్పీకింగ్ ఆర్టిస్ట్, నాట్ నెసెసర్లీ తెలుగు ఆర్టిస్ట్ బట్ తెలుగు స్పీకింగ్ తనుంది. తన మొత్తం త్రోట్ అసలు ఎక్కడ దాని ఏమంటారు, వాట్ యు కాల్ ఇట్, ప్రాంప్టింగ్ కానీ అసలు మావు తను మాట్లాడుతుంది, ఒక తెలుగు అమ్మాయి అలా మాట్లాడుతుంది, నేను మాట్లాడితే తన అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంప్రాంప్టింగ్ ఏదైనా అంటే కూడా లాంగ్వేజ్ రాని ఆర్టిస్ట్ యూనో అల్ సైడ్ నుంచి ఏమి రాదు, కరెక్ట్. బట్ తనతో అసలు ఆ ప్రాబ్లం లేదు. నేను ఒకవేళ ఇంప్రాంప్టింగ్ ఏంటంటే తను కూడా ఇంప్రాంప్టింగ్ ఏదనేది ఏంటి అంత అలా అంత అనుకుంటావా వరకు నా డైలాగ్ ఉంది ఏమో నాకు తెలీదు అని అంది. సో షీఈస్ కాంప్లిమెంటింగ్ అండ్ అలాగా లక్కీ, వెరీ ఫార్చునేట్లీ ఈ సినిమాకి అది కాన్షియస్ డిసిషన్ కూడా తీసుకున్నాం, నాట్ నెసెసర్లీ తెలుగు ఆర్టిస్ట్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి తెలుగు స్పీకింగ్ ఆర్టిస్ట్. కొంతమంది తమిళ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, ఫహద్ మలయాళి, బట్ ప్రాపర్ తెలుగు మాట. Okay. Proper and ఇంకా లైక్ ప్రాపర్ లైక్ హీస్ ఓన్లీ డబ్బింగ్ ఫర్ తెలుగు. అది ఎంత బాగా మాట్లాడాడంటే హీస్ ఓన్లీ డబ్బింగ్ ఇన్ తెలుగు. సో హీ లెర్న్డ్ తెలుగు ఫర్ దిస్? Yes, 100% ఆన్ తెలుగు. అంటే పక్కకి వెళ్ళి ఒక వన్ అవర్ రాసుకుని తీసుకుని నేర్చుకుని అప్పుడు వచ్చాడు. డైలాగ్ ఎప్పుడు మార్చినా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని రాసుకుని మళ్ళీ నేర్చుకుని వచ్చాడు. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. పైగా మీకు కూడా ఇట్స్ అ డిఫరెంట్ స్లాంగ్ కదా. అండ్ ఇంకో పెద్ద కష్టమైన విషయం ఏంటంటే, ఓకే నేనంటే యూనో నేను సినిమాలో మూలిగి ఉన్నాను, నేను చాలా రోజుల నుంచి నేర్చుకున్నాను కాబట్టి నాకు సుకుమార్ గారికి మాకు ఇది ఒకటే ఫిల్మ్ కాబట్టి మాకు స్లాంగ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిహర్సల్ చేస్తున్నాం, సో ఇట్స్ ఈజీ ఫర్ అస్. బయట నుంచి వచ్చే ఆర్టిస్ట్కి చాలా కష్టమైంది, ఎందుకంటే వాళ్ళు నాలుగు సినిమాలు చేస్తారు, సడన్గా వస్తారు, సడన్గా డైలాగ్ చెప్పాలంటే రాదు. కరెక్ట్. సునీల్ లాగా ఉన్నారు, సునీల్ గారు అసలు మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. సునీల్ గారు మంగళం సీను డెఫినెట్లీ షాక్ అవుతారు. అంటే సునీల్ గారు ఇలా చేస్తుండొచ్చా ఎవరు ఊహించుంటుంది, అది చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మన కొండారెడ్డి గారు, కొండారెడ్డి గారు పేరేంటి, అజయ్ ఘోష, అజయ్ ఘోష్ గారు ఫస్ట్ వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. అజయ్ ఘోష్ గారు ఇస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నాకు రంగస్థలం చూసినప్పుడే చాలా మంచి ఆర్టిస్ట్ అనిపించింది. అండ్ హీస్ గాట్ ఆల్సో వెరీ నైస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వెరీ నైస్, ఇందులో చాలామంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. రావు రమేష్ గారు యూనో ఆయన కూడా వచ్చి డైలాగ్ మాట్లాడటం, సో అందరూ డైలాగ్ మాట్లాడటానికి ఒక ఫస్ట్ 2-3 hours పట్టేది. అంటే మామూలుగా కూడా ఎక్స్పీరియన్స్కి వచ్చి టక్కన్ సింగిల్ టేక్ డైలాగ్ చెప్పేయచ్చు, బట్ అందరికి ఒక 1-1.5 hours ఆ ల్యాండింగ్ టైం పట్టింది. అండ్ ఇట్స్ ఫన్. అండ్ ఇది ప్రాపర్ చిత్తూరు యాస అని కూడా అనడానికి లేదు, ఇది ఇంకొంచెం బిట్వీన్ చిత్తూరు యాస, చిత్తూరు తిరుపతి దగ్గర ఉన్న యాస. అంటే వెరీ రీజనల్ స్పెసిఫిక్గా పెట్టలేదు, బట్ ఆ రీజనల్ దగ్గర ఎక్కువ ఏ యాస ఉందో
అదే పెట్టాం. ప్లస్ మరీ ఎక్కువ వెళ్ళిపోతే కూడా అందరికి అర్థం కాదు కదా, కరెక్ట్ కరెక్ట్. సో మరీ లోపలికి వెళ్ళిపోకుండా మరీ బయటకు వచ్చేయకుండా అదేదో మధ్యలో పడటానికి ట్రై చేశాం. రైట్, లైక్ రష్మిక వాళ్ళ మదర్ అడిగారంట వర్డ్ ఏంటది, ట్రైలర్ లో అయితే డైలాగ్ ఉంది కదా ఓ పులిపైకి పోతాను అమ్మ వచ్చి ఏందమ్మా పులు పులు పిక్నిక్ 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 కాదమ్మా ఏంది అని పులు పిక్కి అంటే ఐమ్ లైక్ మా తర్వాత యా మామ్ స్పీక్స్ కన్నడ యా షీ స్పీక్స్ కన్నడ ఇంట్లో కన్నడనా నో 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 కొడవ తక్ కొడవ ఓకే అంటే వెరీ డైలెక్ట్ లాగా యా నో డైలెక్ట్ ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ కూర్గి లాంగ్వేజ్ యా ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ మలయాళం సుకుమార్ గారు ఎంతైనా లెక్చరర్ కదా, ఆయన ఏదైనా కొత్తగా ఒక్కొక్కటి నేర్పిస్తుంటారు ఆడియన్స్ కి వదిలేసారు అన్నమాట. ఇప్పుడు అందరు దీని మీద రీసెర్చ్ చేస్తారు, అలాగే యాస గురించి కూడా. అండ్ అలాగే ఇదండి అన్ని రోజులు సరే ఆ పైకి ఎక్కాలి, దిగాలి, జిమ్ చేయాలి, యాస నేర్చుకోవాలి, ఓకే, బట్ టు బీ లైక్ దిస్ అండ్ డూ దాట్ ఇన్ ఆల్ ద సాంగ్స్ ఆఫ్ ఫైట్ త్రూఅవుట్ యువర్ ఓకే త్రూఅవుట్ లైక్ హౌ డు యు నాట్ ఆల్ లాస్ట్ కొసర్ ఇంకా నాకు పట్టేసి నాకు ఇంకా ఈ ఈ ఇది నాకు పట్టేసింది ఇంకా ఇంకంటే ఇదేమిందంటే అని అని ఈ లెంత్ షార్టన్ అయిపోయింది, ఈ షార్టన్ అయిపోయి సో ఇంక ఎప్పటికప్పుడు ఎవ్రీడే మార్నింగ్ లేసి 15 మినిట్స్ అలా ఓపెన్ చేసుకోవాలి, అంటే ఫుల్ స్ట్రెచ్ చేయాలి, ఎత్తి 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 యూనో. ఇతను మన ఫిజియోథెరపీ చెప్పారు, సార్ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్, అంటే నార్మల్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ టు ఈజ్ ద హోల్ థింగ్ అప్ అండ్ డూయింగ్ దట్ ఆల్ ఇన్ ద సాంగ్స్ ఆల్సో. సాంగ్ కష్టం, ఫైట్ అంతకంటే కష్టం, ఎందుకంటే అది పైకి పెట్టుకునే అన్ని యాక్షన్ కూడా చేయాలి, చేతులు ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చేప్పుడు తీసుకుంటాం, తీసుకెళ్ళి ఆబ్వియస్లీ షోల్డర్ కిందకి వెళ్ళిపోద్ది, సో షోల్డర్ కింద పెట్టి తీయాలి, పైకి పెట్టి కింద తీయాలి, మూమెంట్ కూడా షోల్డర్ కింద కొట్టినా మళ్ళీ పైకి రావాలి. ఇవన్నీతో పాటు ఏంటంటే డైలాగ్స్ చెప్పేప్పుడు మనకు అంత ఎంత కాదన్నా డైలెక్ట్ వేరు, తెలుగు వేరు, ఆ డైలాగ్స్ చెప్తూ షోల్డర్ పైకి ఉండాలి. సో కొన్నిసార్లు ఎమోషన్లోకి వెళ్ళిపోతే షోల్డర్ మర్చిపోతాం, బట్ ఎనీ గివెన్ పాయింట్ యూ కాంట్ ఫర్గెట్ దాట్. సో అది ట్రై చేసాం మ్యాక్సిమం ఏ ఫ్రేమ్లో కూడా దొరకకుండా ఉంటాయి మాక్సిమం రేజ్, అఫ్ కోర్స్ ఏదో కొన్ని ఫ్రేమ్స్ తగ్గుతున్నాను, బట్ మెజారిటీ అయితే ఐ థింక్ వీ బీన్ ఏబుల్ టు డూ. ఇలా ఉండాలి అనే ఆలోచన సుకుమార్ గారిదా లేకపోతే యూ డెవలప్ ద సుకుమార్ గారు ఏదో నాకు ఒక పోస్చర్ ఏదో డిఫరెంట్గా కావాలని అడిగారు, అందులో 2-3 ఆప్షన్స్లో ఒకటి నాకు ఒకటి ఏదో ఇది తట్టితే ఒకటి అడిగితే ఇది బాగుందని ఇద్దరు కలిసి అది 0 ఉన్నాయి. ఓకే, ఏదో ఒక పార్ట్లో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ బట్ ఏదో ఒక పార్ట్లో సాంగ్లో ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఓకే ఓకే, సో నేను వెళ్ళి నేను ట్రై చేస్తున్నా. వాట్ విచ్ ఆన్ ద షోల్డర్ యా ద షోల్డర్ సాంగ్ లో వచ్చింది నేను అంత ఇట్స్ ఆల్్రెడీ ఎక్స్పోజ్డ్ ఇన్ ద సాంగ్ దట్ థింగ్ దట్ యు డిడ్ ద వాక్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ద ప్రోమో ఇట్స్ నాట్ ఓకే పాంపో యా దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ మీ యు ఆర్ వాచింగ్ సో ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఎ నో బ్రెయినర్ అదే తన కూడా నన్న నాలగ షోల్డర్ పైకి పెట్టి అలా వాక్ చేస్తుంది. ఐ హాడ్ టు వాక్ లైక్ దట్ మై గాడ్ నేను ట్రై చేస్తున్నా ఇట్స్ సమ్ 5-7 టేక్స్ చేస్తూనే ఉన్నా ఐ యామ్ నాట్ గెటింగ్ ఇట్. సో లాస్ట్లో మరీ కోపం వచ్చి ఐమ్ లైక్ సర్ వాట్ యు డూ సర్ ఐ వెంట సర్ సర్ ఇస్ లైక్ చూడు వెన్ యూర్ వాకింగ్ ఇట్స్ డిఫరెంట్ వెన్ యూర్ టాకింగ్ ఇట్స్ డిఫరెంట్ వెన్ యూర్ యాక్టింగ్ లైక్ డూయింగ్ సమ్ యాక్షన్ ఇట్స్ డిఫరెంట్ ఐమ్ లైక్ ఐ ట్రైడ్ ఇట్ ఫర్ 2 టేక్స్ ఐమ్ లైక్ నా వల్ల కాదు ఇది కొంచెం డౌన్ వెళ్ళాలి అంటే ఇట్స్ అ వెరీ ట్రికీ థింగ్. ఇప్పుడు మామూలుగా యాక్షన్ అప్పుడు చాలా ఎక్కువ పైకి పెట్టాలి అప్పుడు నార్మల్గా కనిపిస్తుంది, నార్మల్ సీన్స్ మాట్లాడేప్పుడు అంత పెడితే మరీ ఆడుగా ఉంటుంది, సో కొంచెం కింద పెట్టాలి. సో అది క్యాలిబ్రేట్ చేసుకుంటూ లేదు యాక్షన్ డాన్సా సీనా అని క్యాలిబ్రేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు, అసలు ఓవర్ బోర్డ్ వదిలేయకూడదు, అక్కడ మధ్యలో ఉండాలి, ఎవ్రీ షాట్ చెక్ చేసుకునేవాడిని ఎక్కువద్దు తక్కువద్దు చాలు అలా. దానికి తోడు మేకప్ డైలెక్ట్ అంటే ఇన్ని కలిపి రావాలన్నమాట. అదే నేను చెప్పాను కదా 4 సినిమాలు కష్టం, ఫస్ట్ లొకేషన్కి వెళ్ళటం, లొకేషన్కి వెళ్తానికి 2 గంటలు, దానికి రోడ్ వేయడం, తర్వాత వెళ్ళిన తర్వాత పొద్దునే మళ్ళీ 2 గంటలు మేకప్, మేకప్ దిగిన తర్వాత అప్పుడు సుకుమార్ గారు స్టార్ట్ చేస్తారు డైలాగ్ ఇస్తాం, అప్పుడు వరకు ఇంకా డైలాగ్ నైట్కి వచ్చిన పేపర్ వేస్ట్, డబ్బు కుప్పదట్లో పడేయచ్చు మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్ మార్నింగ్ ఆయన పొద్దునే లేచి పేపర్ ఉంటుంది ఆయన మొత్తం యాడ్ చేసి మొత్తం కొత్త చెప్తారు మార్నింగ్ సన్ ఎట్లా ఉంది జస్ట్ మార్నింగ్ డిస్కస్. సో ఐ థాట్ యు వర్ ప్రిపేరింగ్ ఇన్ ద నైట్ అబ్బా వేస్ట్ ప్రిపేర్ అయితే ప్రాబ్లం ఎందుకంటే డబుల్ ప్రిపేర్ అవ్వాలి
అంటే ప్రిపేర్ అయింది మర్చిపోయి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వ దాని బదులు ఒకసారి ప్రిపేర్ అయితే బెటర్ సెట్ లో వావ్ అంటే మీకు అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఒకటే సినిమాలో పెట్టేశారు నాలుగు సినిమాలు కష్టం ఒక సినిమా కానీ ఆ కష్టం కనపడపోవచ్చు కానీ బట్ సినిమాలు ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ బట్ లాజిస్టిక్స్ వైస్ ఫిల్మ్ వైస్ షూటింగ్ వైస్ ఇట్స్ ప్రాబబ్లీ ది మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్ దట్ ఐ హావ్ షాట్ yes yes absolutely made in all these real అంటే నేను చెప్పలేను కష్టాలు ఒకటి కాదు నంబర్ ఆఫ్ మల్టిపుల్ లేయర్ కష్టాలు ఈ సినిమాలకి ఏది ఇది ఓకే షూటింగ్ సరే వెళ్ళాం షార్ట్ చేసాం డైలెక్ట్ షోల్డర్ పైకి ఉండాలి ఇవన్నీతో పాటు కోవిడ్ ఐసింగ్ ఆన్ ద కేక్ సో అదే అన్న సో నాలుగు సినిమాలు కష్టం ఈ సినిమా ఇట్స్ బై లాజిస్టిక్స్ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు షూట్ దిస్ ఫిల్మ్ అయితే ద బెస్ట్ పార్ట్ ఇస్ వెన్ ఇంత చేసిన తర్వాత ఈ కష్టం అంతా రికగ్నిషన్ ఎప్పుడు అంటే ఈ మూవీని జనాలు చూసి అప్రిషియేట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వ్యానిషెస్ కదా జస్ట్ లైక్ వెన్ వీ డెలివర్ అ బేబీ ఆ మదర్ పెయిన్ అంతా కూడా బేబీని చూడగానే completely vanishes so you all are just waiting for that December 17th to happen 17th. And who best but our Telugu audience please vanish the pain theaters gelli super ga movie chusestunnaru we love watching it in theaters and mee movie kosam ikkada Telugu audience maatrame kaadu all over wait chestunnaru kabatti once again I'm saying congratulations to both of you thank you for all the hard work that is going to pay off on December 17th I hope it does and there is హోప్ అక్కర్లేదు మీకు కంప్లీట్లీ ఇట్ ఇస్ డన్ అంతే ఇట్ ఇస్ డన్ డన్ అనే జనవరి చెప్తే 17 తారీఖు చాలా ఆనందిస్తాం చెప్పేస్తారు సో థాంక్యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ పుష్ప